ప్రేమ చూపిస్తా ఉన్నారు అంటే మీరు హైదరాబాద్ లో రాబోయే రోజుల్లో వ్యాపారాలు చేసుకోవాలి, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి, తద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సంపాదించాలనేటువంటి మీ దుర్బుద్ధి ఈ రోజున తెలుగు ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. మీరు మాట్లాడేది ఒకటి, మీరు చేసేది ఒకటి. మీరు డబ్బులు సంపాదించుకోవడానికో వ్యాపారాలు చేసుకోవడానికో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఊరుకునేటువంటి పని లేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ప్రకాష్ రాజ్ గారిని. తెలుగు ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. మీరు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇరు తెలుగు రాష్ట్రాల్లో మీ సినిమాలు ఆడనివ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీ నాలుకని సరిగ్గా వాడాలి, లేకపోతే మీ నాలుకని సాఫీ చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ నాలుకని సాఫీ చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే టిఆర్ఎస్ ఎంఐఎం పొత్తు మీద మీరు స్పందించాలి. మీ ఫామ్ హౌస్ జుట్టు ఉండేటువంటి అటవీ భూమిని ఆక్రమించుకున్నారు లేదు దాని మీద స్పందించాలి. మీరు దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో మీరు ఇచ్చినటువంటి నిధులన్నీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ దాని మీద కూడా మీరు స్పందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.